రుద్రమాంబపురం సినిమా అత్యంతం బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది అలాగే ఇది థియేటర్కి వెళ్ళే సినిమా థియేటర్కి వెళ్ళే సత్తా ఉంది ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఒక అద్భుతమైన సినిమా మత్స్యకారుల మీద ఇంత అద్భుతంగా చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఇంత చాలా న్యాచురల్గా చాలా బ్రహ్మాండంగా చేశారు డైరెక్టర్ గారు ఇక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాడు అలాగే నండూర్ రాము గారు శుభోదయం సుబ్బారావు అలాగే మా మిత్రుడు ఇంకా రాలేదనుకుంటా ఆయన అజయ్ ఘోష్ గారు అద్భుతంగా వన్ మ్యాన్ షో ఆయన కథ ఆయన నటుడుగా ఒక రథాన్ని భుజం మీద ఎత్తుకున్నాడు ఆయన పల్లకి ఆయనే మోసాడు మొత్తం రుద్రమాంబపురాన్ని ఆయన వన్ సైడ్ ఇది మటుకు చెప్పాలేదు బాగా తన పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళం మేము చాలా అద్భుతంగా చేశాడు ఆయన క్యారెక్టరు అలాగే శుభోదయం సుబ్బారావు గారు చాలా బాగా చేశాడు ఆయన ఒక లీడర్గా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టరు అలాగే రాము గారు నండూరు రాము గారిలో మేము చాలా చూసాం కానీ నేను చూడటం ఇదే ఫస్ట్ అద్భుతమైన ఆయన క్యారెక్టర్కి ఆయన న్యాయం చేశాడు సో డైరెక్టర్ పరంగా చాలా అద్భుతంగా ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు చాలా బాగా ఉంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ రుద్రమాంబపురం మన స్నేహితుల మధ్యలో ఉండి సినిమా నేను ఫస్ట్ హాఫ్ చూడలేకపోయాం ఎందుకంటే నేను షూటింగ్ నుంచి లేట్గా రావడం సో కానీ చాలా బాగుంది సో ఇది స్ట్రైట్గా రావాల్సిన థియేటర్లో సినిమా ఇది డిస్నీ హాట్స్టార్లో రేపు స్క్రీనింగ్ అవుతుంది సో అందరూ చూడండి షేర్ చేయండి లైక్ చేయండి అద్భుతమైన కథనే మీరు అందరూ ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు మంచివారు ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు అలాగే ఈ రుద్రమాంబపురాన్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకే ఇప్పుడే రుద్రమాంబపురం ప్రీమియర్ చూడటం జరిగింది చాలా చాలా బాగుంది సినిమా ఇందులో యాక్టింగ్ చేసిన హీరో కానీ మన అజయ్ ఘోష్ గారు అయితే సూపర్ అల్టిమేట్ అసలుకి తన యాక్టింగ్ చూస్తే మన కన్నీళ్ళు అసలుకి ఆ బాధ కానీ ఆ పెయిన్ కానీ చాలా బాగా చేశారు తర్వాత శుభోదయం సుబ్బారావు గారు అయితే అల్టిమేట్ చేశారు తర్వాత ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన మన రాము గారు అయితే ఇంకా బాగా యాక్టింగ్ చేశారు మెయిన్గా చెప్పుకోవాల్సింది వచ్చేసి ఈ సినిమా వచ్చేసి మన మత్స్యకారుల గురించి ఆ మత్స్యకారులో ఉన్న యూనిటీ గురించి ఈ సినిమాలో డైరెక్టర్ గారు బాగా చూపించారు అంటే చాలా సినిమాలు బేసిక్గా సముద్రం మీద వచ్చాయి కానీ ఈ సినిమా సముద్రం మీద మత్స్యకారులకు ఉన్న బాండింగ్ కానీ ఆ రిలేషన్స్ కానీ వాళ్ళు ఉన్న కమ్యూనిటీలో ఉన్న బాండింగ్ బాగా చూపించారు డైరెక్టర్ గారు ఆ కాన్సెప్ట్ బాగుంది వాళ్ళది చిన్న వాళ్ళ అనేది కాన్సెప్ట్ బాగుంది ఓవరాల్గా అయితే బాగుంది ఇంకోటి ఏంటంటే శుభోదయం సుబ్బారావు గారు ఏ సినిమాలో ఉన్నా అది సూపర్ హిట్ అవుతుంది ఎగ్జాంపుల్ పుష్ప తర్వాత దసరా ఇప్పుడు నెక్స్ట్ ఇది మన రుద్రమాంబపురం సో ఈ సినిమా కూడా అల్టిమేట్గా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఒక జాతి పరంగా మంచి సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఎందుకంటే సినిమాలు ఎన్నో వస్తాయి ఎన్నో పోతాయి మంచి సినిమా ఒక జాతి కోసము మనం మనలో ఎలా చుచ్చిపెడతా రాజకీయ నాయకులు అనేది మంచిగా చూపించే సినిమా సినిమా అల్టిమేట్గా ఉండను అది కొండరెడ్డి గారి యాక్టింగ్ అయితే సూపర్ మంచి ఆయన ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడం మంచిగా అనిపించింది సినిమా అయితే సూపర్ అల్టిమేట్ ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని కోరుకుంటున్నాను హాస్టల్లో రేపు రిలీజ్ అవుతుంది రుద్రాంబాపురం అంటే మంచి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఒక స్టోరీ మంచి సినిమా ఎమోషన్ కానీ మొత్తం ఉందన్న ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్గా ఉంది సినిమాగ్రఫీ కానీ ఏదే కానీ సూపర్గా ఉంది ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా మేకింగ్ బాగుంది యాక్టింగ్ బాగుంది స్టోరీ కొంచెం యూనో యూత్ పరంగా యంగ్ హీరో క్యారెక్టర్ని కొంచెం ఎలివేట్ చేసి ఉంటే కొంచెం కనెక్టింగ్ ఉండేది అక్కడక్కడ సింక్ లేదు బట్ ఓవరాల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది డైరెక్షన్ కూడా బాగుంది బాగుంది ఇట్స్ నైస్ ఇట్స్ వెరీ నైస్ యా సాంగ్స్ పెద్ద ఎక్కువ లేవు కదా ఇట్ ఉన్నంత వరకు కనెక్టింగ్గా ఉంది ఈవెన్ ఆ ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగుంది ఎస్ ఎస్ ఐ లైక్ ఇట్ చాలా డిఫరెంట్గా ఉంది ఇట్స్ అ వెరీ నైస్ కాన్సెప్ట్ ఆల్సో వెరీ గుడ్ మంచిగా అనిపించింది అవును చేశానండి మంచిగా అనిపించింది మంచిగా అనిపిస్తుందండి ఐఎమ్ హ్యాపీ ఈ రుద్రమాంబపురం సినిమా ఊహించని ట్విస్ట్ దీనిలో మనం చూసాం అది నిజంగా ఆ తెగవారిని ఆలోచింపచేసే సందర్భం అనమాట అంటే ఈ చిన్నవలే అనే పాయింట్ ఉంది చూశారు అది చాలా గొప్పగా
ఒక గొప్ప సందేశాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. సందేశంతో పాటు ఒక గొప్ప సమస్యని ఆ తెగవారి ముందు పెట్టారు, మత్స్యకారుల ముందు పెట్టారు. కనుక ఈ సినిమాని సినిమాగా కాకుండా ఒక గొప్ప సందేశంతో చిత్రీకరణ కూడా ఇందులో కొత్త వాళ్ళు కొంతమంది నటించిన ఎక్కడా కొత్తదనం కనిపించకుండా చాలా బాగా చేశారని చెప్పడానికి అశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమా ముందు నాకు ఒక అభిప్రాయం ఉంది, సినిమా తర్వాత అభిప్రాయం పోయింది. ఏదో తీశారు సినిమా వెళ్ళారు వచ్చారనుకున్నాం, కానీ చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. నిజంగా ఈ చిత్ర నిర్మాణం చిత్రీకరించినటువంటి వారికి, ముఖ్యంగా ప్రొడ్యూసర్ గారికి నండూరి రాము గారికి, అట్లాగే మహేష్ బంటు డైరెక్టర్ గారికి, దీనిలో పనిచేసినటువంటి సాంకేతిక నిపుణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పాలి. అంత అద్భుతంగా వచ్చింది సినిమా. నిజంగా చెప్పాలంటే ఇది అంటే సహజంగా మైక్ ముందు పెట్టి కెమెరా ముందు పెట్టగానే బాగుంది బాగుందని చెబుతాం, అలా బాగుందనే సినిమా కాదు ఇది. నిజంగా బాగుంది, అందరూ చూడదగ్గ సినిమా. చూడండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఆదరించండి, ఇలాంటి సినిమాలను ప్రోత్సహించండి. అట్లాగే మీడియా మిత్రులకి, సాంకేతిక నిపుణులకి, పేపర్ పత్రికల వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, పది మందికి తెలియాలన్నా ముఖ్యంగా మీడియా, ఈ మీడియా సహకారం ఎంతైనా అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా మీడియా వారికి ధన్యవాదాలు. ఈ సినిమాని మాత్రం చూస్తే, ఒక్కసారి చూస్తే రెండోసారి చూడటానికి తీరిక లేకపోయినా ఒకసారి చూడాలనే ఆలోచన మాత్రం కలిగేటటువంటి సినిమా ఇది. కాబట్టి చూడండి, చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. మూవీ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది, యునిక్ కాన్సెప్ట్. చాలా మాలాంటి నార్మల్ అంటే మత్స్యకారుల మీద ఈ సినిమా, మత్స్యకారుల గురించి తెలియని మాలాంటి నార్మల్ పబ్లిక్కి చాలా అవేర్నెస్ ఇస్తుంది ఈ మూవీ. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మాకు తెలియదు, మాకు జస్ట్ ఏం అవేర్నెస్ లేదు దాని గురించి. మత్స్యకారులు వెళ్తారు, చేపలు పట్టి తీసుకొస్తారు, అంత మాత్రమే తెలుసు. కానీ ఈ మూవీలో వాళ్ళ లైఫ్ని చాలా గొప్పగా చాలా బాగా చూపించారు. నార్మల్ పబ్లిక్ అందరికీ వాళ్ళ గురించి చాలా అవేర్నెస్ వస్తుంది. సో నైస్ మూవీ, ఇలాంటివి రావాలి. హాయ్ అండి, నా పేరు ప్రమీల. సో నా ఇది డెబ్యూ మూవీ అన్నమాట. సో ఈరోజు ఎల్వి ప్రసాద్ గారి స్టూడియోలో షో వేయటం జరిగింది. సో వచ్చినటువంటి సీనియర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో అండ్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ప్రేక్షకులతో చూడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో రేపు పొద్దున్న హాట్స్టార్లో రాబోతుంది, ఫైనల్లీ చూసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శ్రీలు. సో ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే మూవీ. ప్రతి ఒక్క రైతులు కానీ మత్స్యకారులు కానీ తప్పకుండా చూడాల్సిన మూవీ. ఈ రీసెంట్ వచ్చే కాలంలో హాట్స్టార్లో మంచి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే మూవీ అని చెప్పచ్చు ఇది. అండ్ అజయ్ ఘోష్ గారు చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ రాజశేఖర్ గారు చాలా చాలా అంటే చాలా బాగుంది కాన్సెప్ట్. మీరందరూ కూడా అంటే రేపు పొద్దున్న ఇది నైట్ ఇవాళ హాట్స్టార్లో ప్రీమియర్ స్క్రీమింగ్ కాబోతుంది, కాబట్టి స్ట్రీమింగ్ కాబోతుంది, కాబట్టి మీరందరూ ఈ సినిమాని చూసి వీళ్ళందరినీ ఆశీర్వదించి నేను ఒక పెద్ద హిట్గా నివసిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూశానండి, మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొందరి వ్యక్తుల కోసము రాకపోతే బాగుండదని చెప్పేసి వచ్చాము, రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యి ఉండేవాళ్ళము. అద్భుతమైన సినిమా. అసలు ఈ సముద్రం ఏరియాలో చేపలు పట్టే వాళ్ళ కథను అనేక ట్విస్టులు, అసలు ఊహించని ట్విస్టులు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మేమే ఆ ట్విస్టులను కనిపెట్టలేకపోయాము. ఇందులో ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోవడం అనేది చాలా బాధగా ఉంది, ఎందుకంటే అద్భుతమైన సినిమా. ఇలాంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి విపరీతమైన జనాలు చూడాలని చెప్పేసి బాగా బాధగా ఉంది, చూడలేకపోతున్నారే థియేటర్లలో రిలీజ్ కాలేదని. ప్రతి ఒక్క ఆర్టిస్టు ప్రాణం పోసి జీవం పోసి వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. అద్భుతమైన సినిమా అండి ఇది. హాయ్ భయ్య, ఇది రుద్రమాంబాపురం. ఈ సినిమా యాక్చువల్లీ అందరూ న్యాచురల్ ఆర్టిస్టులు, అక్కడ ప్రాంతంలో ఉన్న ఏటపాలెం అటు ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాత్రం యాక్ట్ చేశారు. అంతా అజయ్ ఘోష్ గారు, ఈ ప్రొడ్యూసర్ రాము గారు, మహేష్ గారు డైరెక్టర్ గారు, ఇంకా వీళ్ళ సహాయంతో చేయడం జరిగింది. నిజంగా నేను థియేటర్ ఆర్టిస్ట్ని, నా పేరు పెద్దిరాజు. నేను ఎన్నో నాటకాలు చేస్తున్నాను, నాటకం వేరు సినిమా వేరు, కానీ సినిమాలో న్యాచురల్గా అందరు పర్ఫార్మెన్స్ ఉంటాయి. అది తీర్చిదిద్దిన కథ ఇచ్చింది అజయ్ ఘోష్ గారు. అసలు ఎంత న్యాచురల్గా అక్కడ తీసుకెళ్ళి వేటపాలెంలో అక్కడ అంత ప్రాంతంలో చేసే విధానం
అసలు నిజంగా ఎక్సలెంట్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది వాళ్ళు మత్స్యకారులకు ఒక మూలాలు ఉంటాయి కదా ఆ మూలాలని అంటే ఈ ఇప్పుడు పంట వేస్తే ఆరు నెలలకు వచ్చింది కానీ ప్రతి రోజు వెళ్ళి తీసుకొని వస్తారు వేటని అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు బతుకు తెరువు ఎలా ఉంటుంది దాని వ్యక్తిత్వం అసలు వాళ్ళ యొక్క తీరుని చాలా జాగ్రత్తగా తీశారు చాలా బాగుంది అంటే మీరందరూ చూసి ఆర్టిస్టులే కాదు అసలు మత్స్యకారుల యొక్క కష్టాలేంటి బాధలేంటి ఈ అసలు వాళ్ళ ప్రాంతంలో ఎలా ఉంటుంది అనేది దాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు మీరు చూసి ఆర్టిస్టులే కాదు అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మిత్రులకి మీడియా మిత్రులకి సుమన్ టీవీ వాళ్ళకి అందరికీ వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం జరిగింది అజయ్ ఘోష్ గారు ఈ కథని చీరాల పరిసర ప్రాంతంలో ఉండే మత్స్యకారుల మీద రాసుకున్నటువంటి స్టోరీ వాళ్ళ జీవన విధానం వాళ్ళ కట్టుబాట్లు ఎలా ఉంటాయి ఇది మొత్తం ప్రపంచానికి తెలియాలని ఆయన రాసుకున్నటువంటి స్టోరీ ఇది ఎందుకంటే నాగరికత డెవలప్ అవుతున్నా కానీ మనం ఎంత పాజిటివ్ యుగంలోకి వెళ్తున్నా కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ కట్టుబాట్లను వదిలిపెట్టకుండా నియమాలు నిబద్ధతలు వదిలిపెట్టకుండా ఉన్నటువంటి ఆ యొక్క కట్టుబాట్లని అజయ్ ఘోష్ గారు అందరికీ తెలిసేలా చేయాలని చెప్పేసి ఈ స్టోరీని రాసుకోవడం జరిగింది దానికి నండూరి రాము గారు ప్రొడ్యూసర్ గారు ఓకే చేయడం జరిగింది ఇందులో విశేషం ఏంటంటే 90% ఆర్టిస్టులు మొత్తం అక్కడ వాళ్ళే చేయడం జరిగింది అందుకే ఈ సినిమా అంత న్యాచురల్గా వచ్చింది మీరందరు చూశారు ఖచ్చితంగా మీ అందరికీ ఈ సినిమా నచ్చి ఉండిద్ది అనుకుంటున్నాను మీకు నచ్చితే ఓ 10 మందికి చెప్పండి ఖచ్చితంగా ఈ సినిమాలో కొత్త కొత్త ఆర్టిస్టులు శంకర్ అన్న కానీ సాయి అన్న TV8 సాయి అన్న కానీ డీవీ అన్న కానీ రజనీ శ్రీకళ గారు కానీ సంధ్యా గారు కానీ బ్రహ్మేశ్వర ఇలా చెప్పుకుంటా పోతే 90% ఆర్టిస్టులు మొత్తం వాళ్ళే ఉన్నారు అజయ్ ఘోష్ గారు రాసుకున్న కథకి మహేష్ బంటు గారు డైరెక్టర్ గారు న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది హాట్స్టార్లో జూలై 6 నుంచి స్ట్రీమింగ్ మీరందరూ ఖచ్చితంగా చూడండి ఇలాంటి కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి ఇంకా చాలామంది టాలెంటెడ్ ఉన్నారు వాళ్ళ యొక్క జీవన విధానం గురించి తీసిన సినిమా మత్స్యకారులు ఎందుకంటే ముఖ్యంగా ఆ ఊరు పెద్ద కాపులకి ఆ గ్రామాల పెద్ద కాపులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ చాలామంది లొకేషన్ల పరంగా కానీ ఆర్టిస్టుల పరంగా కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు హెల్ప్ చేశారు దీనికి అంతటికీ ఒకే ఒక కారణం అజయ్ ఘోష్ గారు అజయ్ ఘోష్ గారికి టీం మొత్తం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను రుద్రమాంపురాన్ని ఆ సినిమాని మీరే సక్సెస్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ హలో అండి రుద్రమాంబాపురం మూలవాసుల కథ నిజంగా విషయం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఉండటం బట్టి నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నాను ఇక్కడ ఈ మూవీ చూసేసరికి ఇది వాస్తవంగా వైజాగ్లో ఇది ఒక కేసులో నడుస్తుందండి ఈ బల్ల వల్ల అంటారు ఇక్కడ దీనికి చిక్కు వలగా పెట్టారు రియాలిటీ స్టోరీ అజయ్ ఘోష్ గారు మరి ఎంచుకున్నారు బట్టు గారు మహేష్ గారు ఈ మూవీని తీయటం జరిగింది ఈ నిజంగా చెప్పాలంటే రియాలిటీ స్టోరీ తీశారు మరి ఎందుకనో రియల్గా ఆ వల గురించి రియల్గా పెట్టకుండా ఏమన్నా అఫీషియల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కొంచెం స్టోరీ అటు ఇటుగా చేసి రియల్ స్టోరీని చాలా చక్కగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఈ దీంట్లో పనిచేసినటువంటి మరి శివయ్య క్యారెక్టర్ రాజశేఖర్ గారు కానివ్వండి అజయ్ ఘోష్ గారు తిరుపతి క్యారెక్టర్ గారు కానివ్వండి మరి ప్రొడ్యూసర్ అయినటువంటి రాము గారు కూడా రింగ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా రాణించారు ఖచ్చితంగా ఈ మూవీ 100% చాలా మంచి విజయం సాధిస్తుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వాస్తవంగా మరి నిజంగా రియాలిటీని ఒక అద్భుతంగా సినిమా తీసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఇప్పుడే రుద్రమాంబపురం సినిమా చూడడం జరిగింది అసలు ఊహించాల సినిమా ఇంత అద్భుతంగా ఉంటుందని ఊహించలే మత్స్యకారుల జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు అందులో ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్లు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అసలు మాటల్లో చెప్పలేని విధంగా ఉన్నాయి ఇందులో నటు ఈ నటులు నటించారనే కంటే ఆ పాత్రలలో జీవించారనడమే కరెక్టు చాలా బాగుంది ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి ఆ మత్స్యకారుల జీవితాలు వాళ్ళు ఎలా మోసగించబడుతున్నారు వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయి వాళ్ళు ఆ సముద్రంలో ప్రాణాలకు తెగించి ఎలా పోతున్నారు వాళ్ళ స్థితిగతులు జీవన విధానం గురించి చాలా చక్కగా చూపించారు అద్భుతంగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఆదరించవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా యొక్క విన్నపాన్ని ఆలకించి మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు మీడియా సోదరులందరికీ ఈ సినిమా చూడటానికి వచ్చినటువంటి మా
స్నేహితులు మిత్రులు సన్నిహితులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరూ సినిమా చూసి కూడా అందరూ చాలా పాజిటివ్ టాక్ చెప్తున్నారు. మీరు ఇది థియేటర్కి ఎందుకు ఇవ్వట్లేదు, ఓటీటీకి ఎందుకు ఇచ్చారు అనేది అందరి యొక్క ఫస్ట్ ప్రశ్న. నా ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఓటీటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఇవ్వటం ఏంటంటే హాట్స్టార్లో ఇచ్చాం రెవెన్యూ బేసిక్ మీద. మీరు దీన్ని ఎంతమంది ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారో నేనంత నాకు ఆ డబ్బులు వస్తాయి, నేనంత సక్సెస్ అవుతాను. మళ్ళీ కూడా నేను 20 రోజుల్లో సినిమా అనౌన్స్ చేయగలుగుతాను. ఈసారి ఖచ్చితంగా థియేటర్కి రిలీజ్ చేస్తాను. ఇది ఈ బ్యానర్ మా నాన్నగారి పేరు మీద పెట్టానండి. ఆయన క్రీస్తు శిష్యులు అనువేలు నరసింహాచార్య గారు మా తండ్రి గారు. భారతదేశానికి స్వాతంత్రం రాని ముందే ఆయన మహానటుడుగా గుర్తించబడి విదేశానికి వెళ్ళిన మొదటి తరం ఆంధ్రనాథ రంగస్థల నటుడు ఆయన. దుర్యోధనుడు అంటే ఎన్విఎల్, ఎన్విఎల్ అంటే దుర్యోధన్ అనేది ఒక బ్రాండ్. ఆనాటి రోజుల్లో రంగస్థలానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఎన్విఎల్, ఎన్విఎల్ అంటే దుర్యోధనుడు మైసభ, మైసభ అంటే ఎన్విఎల్, అది ఆయన పేరు. ఆయన పేరు మీద నేను ఈ బ్యానర్ పెట్టాను. నాకు చాలా సహకరించారు, ముఖ్యంగా మా సోదరుడు దంతులు నరసిమహరాజు గారు దీన్ని కోప్రొడ్యూసర్గా ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు. వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో యాక్షన్ చేసినటువంటి నాతోటి నటీనటులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. హీరోయిన్గా అమ్మాయి, హీరోగా ఇతను, వీళ్ళందరూ కూడా బాగా చేశారు, అందరూ కూడా బాగా చేశారు. ముఖ్యంగా ఏంటంటే అజయ్ ఘోష్ గారు కథ తీసుకొచ్చి ఆ కథ చాలా బాగుంది. నాకు నా కోరిక ఏంటంటే మా నాన్నగారి పేరు మీద పెట్టిన బ్యానర్ బాగా ఎలివేట్ అవ్వాలి, బాగా సక్సెస్ అవ్వాలంటే మంచి మంచి కథలతోటే రావాలి. ఇక ముందు కూడా నేను మంచి కథలతోటే ముందుకు వస్తానని కూడా తెలియజేసుకుంటున్నాను. అజయ్ ఘోష్ గారు ఇచ్చిన ఈ కథని అందరూ కూడా ఈరోజు మెచ్చుకుని చాలా బాగుంది బాగుంది అంటారు. అజయ్ ఘోష్ గారు ఇందులో బాగా నటించారు. మా శుభోదయ సుబ్బారావు గారు ఇందులో శివయ్య పాత్ర నటించి ఈయన కూడా చాలా మెప్పించారు అందరినీ. అందరూ చెప్తున్నారు మా అందరికీ కూడా ఈ సమిష్టి కృషి, అందరూ కలిసి పనిచేశాం. అదేవిధంగా చీరాల వేటపాలెం పరిసర ప్రాంతంలో ఉన్న నటీనటులందరూ కూడా వచ్చి అజయ్ ఘోష్ గారు పిల్లగారు నటించారు. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా కీర్తిశేషులు డివి సుబ్బారావు గారు, వాళ్ళ మనవడు జూనియర్ డివి గారు కూడా ఇందులో నటించారు, వారికి కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా ఆంధ్రనాడ రంగస్థలంలో మంచి ప్రఖ్యాతి పొందినటువంటి రత్నశ్రీ గారు కూడా ఇందులో నటించారు, వారికి కూడా నా ధన్యవాదాలు. ఉంటాను, నమస్తే. ఈ సినిమాని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, నాకు సక్సెస్ చేయాలి. ఏమండి థియేటర్ సినిమా కదా ఇక్కడ ఎందుకు రిలీజ్ చేశారంటాం కాదు, మీరు జనంలోకి తీసుకెళ్ళండి, దీన్ని సక్సెస్ చేయండి. చిన్నరోజు మాత్రమే నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం, ఉంటాను మరి. అందరికీ నమస్కారం అండి. సాధారణంగా శుభోదయంతో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు టైం, ఈ టైం అయినా అందరికీ శుభోదయం అండి. ఎందుకంటే మాకు ఈ సూర్యోదయంతో, ఈ సూర్యోదయం కూడా కాదు, ఇవాళ డేట్ మరి ఇంకో గంటలో ఈ సినిమా ఒక్క ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ జీవితాలు మారిపోతున్నాయని చెప్పి పబ్లిక్ చెప్తున్నారండి. సో దీనికి కారణం కేవలం ఒక వ్యక్తి, నేను నా ప్రక్కన ఉన్న వాళ్ళు అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఒక మహానుభావుడు, ఒక వ్యక్తి సంకల్పమే ఈ సినిమా రుద్రమాంపురం అండి. అది ఎవరో కాదు, మేము మా గురువు గారు, ఈ సినిమా ప్రొడ్యూసర్ నండూరు రామ్ గారు అండి. ఆయన వారి నాన్నగారి పేరు మీద ఎన్విఎల్ ఆర్ట్స్ అనే ఒక బ్యానర్ స్థాపించడం జరిగింది. ఏదో కమర్షియల్ సబ్జెక్ట్సే తీద్దాము, లేదంటే నాకేదో ప్రాఫిట్స్ కావాలి, ఒక కమర్షియల్ ప్రొడ్యూసర్గా నేను ఎదగాలి అనే థాట్ కాకుండా ఆర్ట్ ఫిలిమ్స్, వారి నాన్నగారి మీద ఉన్న అభిమానంతో కేవలం ఆర్ట్ అంటే రియాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలు తీయాలనే ఒక మంచి సంకల్పంతో ఆయన స్టార్ట్ చేయడం జరిగిందండి. సో దానికి తోడుగా నేను ఈ సినిమాలో రెండు బాధ్యతలు నిర్వహించడం జరిగిందండి. ఒకటి మీ అందరికీ తెలుసు, అంటే నాకు మా తల్లిదండ్రులు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలామ తల్లి నాకు ఆశీర్వదించి నన్ను బెస్ట్ చేసి పెట్టిన పేరు శుభోదయం సుబ్బారావు అండి. సో దానికి నేను కొరటాల శివ గారికి, మహేష్ బాబుకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. సో అది ఆ రెండు పేర్లతోనూ నేను యాక్చువల్గా ఏంటంటే ఈ సినిమాలో నేను నా డ్యూటీస్ చేయడం జరిగిందండి. ఒకటి నా అసలు పేరుతో, ఆనింగి రాజశేఖర్ పేరుతో ఈ కంపెనీకి, ఎన్విఎల్ ఆర్ట్స్కి సీఈఓగా వ్యవహరించడం జరిగిందండి. సో నా మీద నమ్మకం పెట్టుకుని నాకు ఆ బాధ్యత అప్పచెప్పిన గురువుగారు నండూరు రామ్ గారికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే నా బాధ్యత దీంట్లో ఒక శివయ్ క్యారెక్టర్ కన్నా, శుభోదయం సుబ్బారావు శివయ్ క్యారెక్టర్ కన్నా ఒక రాజశేఖర్గా, ఒక సీఈఓగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రొడ్యూసర్గా ఇతను ఏంటంటే ఎంతో ఇదిగా ఎంతో రిస్క్ చేసి ఆయన, అంటే ఎక్కడి నుంచో మనకి ఏంటంటే ఏమంటారు, వెనకాల మన తాతలాసిలా ఏమీ లేవండి ఆయనకి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన కష్టార్జితం, ఆయనకున్న సర్కిల్, ఆయనకున్న శిష్యులు అందరూ నిలబడితే ఈ సినిమా జరిగిందండి. అలాంటి సినిమాని ఏంటంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు ఈ సినిమా ఎంత ఖర్చు కూడిందో మీకు అందరికీ తెలిసే ఉండి ఉంటుంది. సో అలాంటి సినిమా ఆయన చేయడం చాలా రిస్క్ అండి. ఈ సినిమా యాక్చువల్గా ఏంటంటే ఎక్కడ పుట్టిందంటే, అన్నగారు మన అజయ్ ఘోష్ గారు నేను పుష్ప 2 షూట్ చేస్తున్నప్పుడు ఒక అడవిలో స్టార్ట్ అయిందండి కథ. ఆదివాసులు నివసించే చోట స్టార్ట్ అయ్యి మూలవాసుల దగ్గర ఎండ్ అయిందండి కథ.
పుష్ప షూటింగ్ చేస్తున్నప్పుడు మారేడుమల్లిలో చిన్న ఒక డిస్కషన్లో షార్ట్ గ్యాప్లో ఒక డిస్కషన్లో స్టార్ట్ అయిన కథ ఇవాళ ఈ రోజు ఈ ముందు ఒక గంటలో మీ అందరి కోసం హాట్స్టార్లో రాబోతుందండి. సో అంత విధంగా అంత అద్భుతంగా కథ ఇచ్చిన మా అన్నగారికి అజయ్ ఘోష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి కంపెనీ తరపున. అలాగే కథ వచ్చిన తర్వాత ఎవరు దీన్ని డైరెక్ట్ చేస్తే బాగుంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించగా గురువుగారు చిరకాల మిత్రుడు, ఎంతో సీనియర్ పర్సన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు, అసోసియేట్ కోఆర్డినేటర్గా చేశారు ఆయన మన మహేష్ భంట్ గారు అండి. మహేష్ గారు ఒక్కసారి, మహేష్ భంట్ గారు ఈ మూవీ డైరెక్ట్ చేయడం జరిగిందండి. సో ఇదంతా ఏంటంటే ఒక టీం వర్క్ అండి. అలాగే ఇందాక చెప్పారు మన దంతులు నరసింహరాజు గారు, ఆయన కూడా ఏంటంటే నేనున్నాను అని చెప్పి ఆయన ఏంటంటే ఆయన ఒక షోల్డర్ మాకేంటే ఒక పిల్లర్గా నిలబడ్డారు. సో ఈ నలుగురు ఏంటంటే ఒక టీమ్గా ట్రావెల్ అయ్యి ముందుకు వెళ్ళడం జరిగిందండి. అలాగే దాని తగ్గట్టుగా క్యాస్ట్ అండ్ క్రూ ఈ నలుగురనే కాకుండా మిగతా వాళ్ళు ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే దీని ప్రాపర్ ఒక కెమెరామెన్ కావాలి, ఒక సీనియర్ పర్సన్. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ని తీయాలనంటే ఇప్పుడు అప్కమింగ్ ఏంటంటే టెక్నాలజీ లేటెస్ట్ అప్డేట్ కాదు, సీనియారిటీ ఎక్స్పీరియన్స్ అవసరం అని చెప్పి మన సుధాకర్ రెడ్డి గారిని అడిగితే రిక్వెస్ట్ చేయగా ఏంటంటే ఆయన ఈ మధ్యన అంత సినిమాలు అంత ఈజీగా చేయకపోయినా ఆయన యాక్సెప్ట్ చేసి చేయడం జరిగిందండి. అలాగే దీనికి సంబంధించి ఏంటంటే మ్యూజిక్ వెంగి గారికి చాలా అద్భుతంగా ఇచ్చారండి. ఎందుకంటే దీనికి యాక్చువల్గా ఏంటంటే మన కొంతమంది సాంగ్స్ ఒకటే ఉన్నాయి రెండే ఉన్నాయి కదా, కథ బట్టి మనకి ఏంటంటే యాక్చువల్గా ఒక సాంగ్ అవసరమైంది. సో దాన్ని బట్టి అంటే ఆ జాతర సాంగ్ ఆల్రెడీ చూశారు. దీనికి సంబంధించి రాహుల్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు, రాహుల్ సిబ్లింగ్ గారు. దానికి కృషి చేసింది మా వెంగి మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో అలాగే ఎవరు చూసుకుంటారు టెక్నీషియన్, అలాగే ఏంటంటే ఎడిటర్ మా బొంతుల నాగేశ్ రెడ్డి గారు. ఆయన కూడా ఏంటంటే చాలా ఎక్కడే మీరు సినిమా చూసుంటారు మనకి హార్డ్లీ ఏంటంటే ఎంత క్రిస్పీగా ఎంత ట్రిమ్గా వచ్చిందో. సో దానికి ఏంటంటే వాడిని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అలాగే ఏంటంటే ఆర్ట్ డిపార్ట్మెంట్ వెంకటేశ్వరరావు గారు కానీ ఇలాగ టెక్నీషియన్స్ అంతా మనం అనుకుంటుంటే నెక్స్ట్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అని అంటే మీరు హీరో క్యారెక్టరైజేషన్ అంటే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చూశారు ఆల్రెడీ, ఆ క్యారెక్టర్కి ఎవరిని పెట్టాలి అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్ పెడితే ఆ క్యారెక్టర్ చేస్తారో లేదో, అలాగే మరీ ప్రెషర్ని పెడితే వాళ్ళు దీన్ని మొయ్యగలరు లేదన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుండగా మా డిఓపి గారు ఏంటంటే మా అర్జున్ పరిచయం చేశారండి, హీరో అర్జున్ రెడ్డిని, అర్జున్ రాజేష్ ఇన్ఫ్యాక్ట్. సో తనకున్న పరిధిలో ఆ క్యారెక్టర్ని ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఆయన మోయడం జరిగింది. అలాగే తనకి కాంబినేషన్ ఎవరా అని అంటే ప్రమీల అండి, ప్రమీల. సో ఏంటంటే హీరోయిన్ సో సౌజన్య క్యారెక్టర్. సో ఇలాగేంటంటే తర్వాత మీరు మూవీ ఆల్రెడీ చూశారు కాబట్టి దాంట్లో ప్రతి క్యారెక్టర్కి ఏంటంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు నా శివయ్య తమ్ముడుగా ఏంటంటే మన పెద్దిరాజు చేశాడండి, దాంట్లో క్యారెక్టర్ మీరు ఆల్రెడీ చూసి రగ్గడగా ఏంటంటే అంటే ఇద్దరు బ్రదర్స్లో శివయ్య అన్న క్యారెక్టరు స్మూత్గా ఒక ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటే ఆ పెద్ద అన్న క్యారెక్టర్ అంటే విగరస్గా అగ్రెసివ్గా ఉంటుంది. అంటే బ్యాలెన్స్ చేశారు, ఒక ఫ్యామిలీలో ఎవరికైనా ఫైట్ ఉంటే ఏంటంటే దాని తగ్గడగా ఏంటంటే మన పెద్ద బ్యాలెన్స్ చేయడం జరిగింది. అలాగే మన చీరాల నుంచి అండి, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు ఏంటంటే మనం ఒక 5-6 ఆర్టిస్టులు వెళ్ళాం, మొత్తం ఆర్టిస్టులు అంతా మిగతా వాళ్ళని చీరాల మీకు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఆల్రెడీ మన గురువుగారు చెప్పినట్టు రంగస్థలం అన్నట్లు ఎక్కువ ఉన్నారండి. అసలు ఈ మన బ్యానర్ పెట్టిందే వాళ్ళ కోసమని పెట్టారు. అందుకే ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 5-6 మన టీం వెళ్ళినా అక్కడ ఉన్న లోకల్ టాలెంట్ని వాడడం జరిగింది. దాంట్లో మీరు చూస్తే ఇంటర్వెల్లో మన ఏంటంటే మన ఇంకో పెద్ద కాపు ఏంటంటే మన ఇంటర్వెల్ బ్యాంక్లో చూశారు శంకర్ గారు, చాలా అద్భుతంగా చేశారు. అలాగే ఏంటంటే మన షహనాజ్ గారు కానీ, తర్వాత ఏంటంటే గురుగారు చెప్పినట్టు జూనియర్ డివి సుబ్బారావు గారు కానీ, మన TV8 సాయి గారు కానీ, అలాగే మన ఇంకెవరు అక్కడ లోకల్ టాలెంట్ చాలామంది యూస్ చేశారు. ఇక్కడ నుంచి ఏంటంటే మన నాని అలా చాలామంది అంటే దయచేసి ఏంటంటే ఈ దీంట్లో లైక్ కొన్ని పేర్లు మర్చిపోతున్నానండి. యాజ్ ఎ CEO ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యానర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను అంటే మా క్యాస్ట్ అండ్ క్రూకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే ఈ రెస్పాన్స్ అనేది మేము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. హానెస్ట్లీ అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎందుకంటే ఓటీటీకి వెళ్ళారు, చాలామంది ఏంటంటే ఇవాళ 1 అవర్లో పడుతుందంటే దయచేసి ఫోన్ చేసి హాట్స్టార్లో స్ట్రీమింగ్ ఆపండి సార్ అని చెప్పి అడగడం జరుగుతుందండి. సో ఏదేమైనా ఫైనల్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ, ఒక డెసిషన్ తీసుకున్నాము, కష్టపడ్డాము. సో ఏంటంటే మేము ముందుకెళ్తున్నాము హాట్స్టార్లో. మీకు ఏంటంటే జూలై 6 ఇంకా గంటలో మనకి ఏంటంటే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుందండి. దయచేసి ప్లీజ్ డూ సపోర్ట్. అంటే నేను అతియోశక్తి అనుకుంటారు, మేము మా ప్రాజెక్ట్ గురించి చెప్తుంటే మీడియా మిత్రులు అందరూ అంటున్నారు ఏంటంటే ఇది థియేటర్ కంపల్సరీ వెళ్ళాల్సిందండి. మీరు కూడా ఏంటంటే ఇది ఒక బలగం, ఎట్ పార్ విత్ బలగం, తెలంగాణ ఫ్లేవర్లో తెలంగాణ విలేజ్ ఎలా చూపెట్టారు ఒక బలగం అనే కాన్సెప్ట్ మీద, ఇన్ ద సేమ్ వే ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల గ్రామంలో ఒక చీరాల, వేటపాలెం, గంజాయిపాలెం, చిన్న గంజాయిపాలెం, పెద్ద గంజాయిపాలెం ఇలాంటి పరిసర ప్రాంతాలన్నింటిలో ఒక స్టోరీ, ఒక మత్స్యకారుల మీద ఒక ఏమంటారు దాన్ని పట్టపోల మీద మనం ఏదైతే తీయడం జరిగిందండి. సో దయచేసి మా బాధ్యత మేము చేసాం, మీరు కూడా ఏంటంటే మీరు రెస్పాన్సిబుల్గా ప్లీజ్ దయచేసి ఓటీటీలో చూడండి, చూసి మా టీం అందరినీ బ్లెస్ చేయండి. మీరు ఇలాంటి సినిమా, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాని ఇలా రా అండ్ రస్టిక్
రియాలిటీ సినిమాలు మీరు బ్లెస్ చేస్తే ఇలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ముందుకొస్తారు. ముందుకొచ్చి ఏంటంటే మరి ఇంకా మనకి మంచి మంచి కంటెంట్ చేసి ఇంకా మరిన్ని ఇలాంటి పిక్చర్స్ డౌన్ టు రూటెడ్ పిక్చర్స్ మనకు వస్తాయండి. సో దయచేసి మరొకసారి ప్రేక్షక దేవుకుల్ని దేవుళ్ళందరినీ అలాగే మీడియా మిత్రులందరినీ మీడియా దేవుళ్ళందరినీ కోరుకునేది ఒకటేనండి, ప్లీజ్ ఓటీటీలో హాట్స్టార్ డిస్నీ హాట్స్టార్లో ఈ ప్రాజెక్ట్ చూడండి, చూసి మాకు ఈ సినిమా బ్యానర్ని ఇలాంటి సినిమాల్ని కాపాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రీ ప్రొడక్షన్లో కూడా చాలామంది దీంట్లో హెల్ప్ చేయడం జరిగిందండి, అంటే సిట్టింగ్ స్టేజెస్లో ఒక మహాకాళ గారిని అలాగే ఏంటంటే ఒక రింగు మనన్ కానీ చాలామంది అలాగేంటంటే కొన్ని కొన్ని దయచేసి పేర్లు మర్చిపోవచ్చు. ఇదంతా ఏంటంటే కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ అండి, ప్రతి ఒక్కరూ ఇది మన ప్రాజెక్టు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన వాళ్ళు మీ ముందుకు వచ్చింది. అలాగే మీరు కూడా ఆల్రెడీ ఏంటంటే సోషల్ మీడియాలోనూ ట్విట్టర్లోనూ ఆల్రెడీ అంటే రుద్రమాంబరం హ్యాష్ రుద్రమాంబరం హ్యాష్ రుద్రమాంబరం ఆన్ హాట్స్టార్ అనే హ్యాష్ ట్యాగ్ చాలా వైరల్ అవుతుంది. సో దయచేసి మీ ఆడియన్స్ కూడా దీన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.